చుట్టూ చుట్టూ చూడుము, మీరందరూ కూడుకుని నీ అందరూ వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అనేక మంది ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారం అనేది పోల్చబడి ఉందో అనేక మంది అనేకమైన చోట్లకి వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక దేశం అనేది నాశనం అయిపోతూ ఉంటుందో, రాజ్యం అనేది కూలిపోయి ఉంటుందో, అక్కడ పనులు ఉండవు, అక్కడ ఎటువంటి ఆహార ధాన్యాలు ఏమి ఉండవు. యెరూషలేము నుండి అనేక మంది వేరు వేరు చోట్లకి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెషయా ఇక్కడ పర్వతమున్న తండ్రి చెప్తూ ఉన్నారు, కన్నులెత్తి చూడుము, మీరందరినీ కూడుకుని నీ అందరికి వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చి చూడన్నారు, నీ కుమారులు సంతనెత్తబడి వచ్చి చూడన్నారు. ఇక్కడ దేవుడు యెరూషలేము గురించి ఆయన ఇస్తున్న వార్త, యెరూషలేమా నీ యొక్క ప్రాకారాలు పోల్చబడ్డాయి, యెరూషలేమా అనేక మంది నీ పని యత్నం చేశారు, యెరూషలేమా ఇక నువ్వు వంటతనంగా ఒక పాడైపోయిన దేశంలోనే ఉన్నావు. దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ నుండి అనేక మంది అనేక ఒక ఆకాశం వల్ల ఎలా విస్తరించి ఉన్నారో వారందరూ రాబోచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆ ఒక యెరూషలేము ప్రతిపాన్ని ఆయన వెలిగించాలని చెప్తూ ఉన్నాడు. ఐదవ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే, నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొమ్ములు సముద్ర వ్యాపారములకు నీ వైపు నిప్పబడిన జనములు ఐశ్వర్యము నీ యొక్కకి వచ్చిన. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెరూషలేము ఎప్పుడైతే ప్రాకారములు అన్నీ కూల్చబడ్డాయి, యెరూషలేము పైన యుద్ధాలు అందరూ ఎత్తి అన్నారో, అనేక మంది ఒక వ్యాపారాలు ఉంటాయి కదండి, ఆ వ్యాపారాలన్నీ పక్క పక్క దేశానికి వెళ్ళిపోయి ఉన్నాయి. దేశం ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యెరూషలేమా ఈ యొక్క ఎంతమంది ఇక్కడ నుండి వ్యాపారం చేసుకుంటూ వేరు వేరు చోట్ల వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వెనక రాబోతూ ఉన్నారు. నేను యెరూషలేముకి ఒక గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఈరోజు మన జీవితంలో మనం ఒక వేదన కూడా వెళ్తూ ఉన్నాం. యెరూషలేము వలె పాడైపోయే గృహంలోనే ఉన్నామా? యెరూషలేము వలె ఒక వేదంతో మూలుగుచ్చుకున్న వ్యక్తిలోనే ఉన్నావా? సంతోషం లేక బాధపడుచు ఉన్నావా? దేవునికి సెలవిస్తూ ఉన్న మాట దేవునికి బిడ్డ, యెరూషలేము దగ్గర నుండి అనేక మంది అనేకమైన చోట్లకు వెళ్ళిపోయి ఉన్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను యెరూషలేము యొక్క ప్రజలందరినీ నేను మళ్ళీ తిరిగి తీసుకురాబోతూ ఉన్నాను. ఈరోజు మన జీవితంలో అనేక మంది మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉండవచ్చు, బంధువులు మిత్రులు ఒకసారి తల్లిదండ్రులకి కూడా కొంతమంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను ఒక్కసారి నేను వెలిగిస్తే చాలు అందరూ నీ దగ్గరికి రాబోతున్నాను, ఒక్కసారి నేను వెలిగిస్తే చాలు అందరూ నీ దగ్గరికి రాబోతూ ఉన్నారు, ఒక్కసారి వెలిగిస్తే నీ దగ్గర నుండి చీకటి వెళ్ళిపోతూ ఉంది, నీ జీవితంలో సమృద్ధి ఉండబోతూ ఉంది, నీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఒక మనిషిని వెలిగిస్తాడో, ఒక మానవ జీవితం ఎలాంటివి ఉందంటే దేవుడిని నమ్ముకుంటాము, ఒక్కొక్కసారి కూడా తప్పుడు వేసి మనం దేవునికి దూరంగా అయిపోతూ ఉంటాం. మళ్ళీ ఇంకొకసారి మనం ప్రాధాన్యపడి మన పశ్చాత్తాపడి మనం దేవుని మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు రెండింత ఆశీర్వాదంతో ఆయన లేపాలనుకుంటూ ఉన్నాడు. నమ్మతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు పడిపోయిన స్థితిలో ఉన్నాయేమో, ఈరోజు ఇక్కడ నేను దేవునికి దూరంగా అయిపోయా, బహుదూరంగా నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాయేమో, ఒక్కసారి నువ్వు ప్రయత్నపడు. దేవుడు నిన్ను రెండింత ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చెప్పుకుంటున్నాను. దేవుడు ఇస్తూ ఎన్నాళ్ళు మనం సమస్తము కోల్పోయి ఉన్నామేమో, ఎన్నాళ్ళు ఈ లోకం వైపు తిరిగి సమస్తము కోల్పోయి ఇంతేనేమో అనుకుంటూ ఉన్నామేమో. దేవుడు సెలవిస్తున్న మాట, లెమ్మో తేజరిల్లమో లెమ్మమ్మా, సమయం వచ్చి ఉంది. ఎంతకాలం ఆ చీకటిలో నువ్వు మగ్గిపోతూ ఉంటావు, ఎంతకాలం ఆ అంధకారంలో నువ్వు మునిగిపోతూ ఉంటావు, ఎంతకాలం నువ్వు ఆ పదే పాడ చింతలో కష్టంలో ఉంటూ ఉన్నావు, దేవుని యొక్క వెలుగు వచ్చిందయ్యా ఇక్కడ లే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కసారి అయినట్టు నేను వెలిగిస్తే ఎవరు ఆపలేదు. ఆ ఒక దీపం పోయే దీపం కాదు, అది కళ్ళు అది కాళ్ళని చోటుకి వెళ్ళిపోయే దీపం కాదు. ఇక భూమిలో మనం చూస్తూ ఉంటే చంద్రుడు ఏమి వస్తూ ఉంటాయి, అది దేవుడి చెవులు నిరంతరం ఉండబోతుందని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఆరు ఉదయాన్ని మనం చూసుకుని ఉంటే ఒంటెల సమూహం
మిద్యాను ఎదుపాయే లేత వంటలో నీ దేశమును వ్యాపించను. వేపారం వారందరూ షెబోను నుండి వచ్చెదరు, బంగారము ద్రవ్యము తీసుకుని వచ్చెదరు, యెహోవా నీ స్తోత్రము ప్రకటించెదరు. మొదటిగా చూస్తుంటే అనేక మంది యెరూషలేము దగ్గర వేరే చోట వెళ్ళిపోయిన వారంతరం ఎలా వస్తున్నారంటే బంగారము ద్రవ్యము తీసుకుని ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చేటప్పుడు ఎలా వస్తూ ఉన్నారంటే యెహోవాకి స్తోత్రము ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అనేక దేవుని యొక్క ప్రాకారాలని ఇవన్నీ పోల్చబడ్డాయి. యెరూషలేము ప్రాకారాలు పోల్చబడ్డాయి. ఆయన చెప్తూ ఉన్నాడు, యెరూషలేము ఒకసారి ఒక వెలుగు ఆ చీకటి తీసేస్తూ ఉంటుంది, తీసేస్తుంది. ఒకసారి ఒక వెలుగును ఆహ్వానిస్తే నీకు తీసుకొచ్చే వాళ్ళందరూ నీకు బంగారం ఐశ్వర్యం తీసుకొస్తూ ఉన్నారు. యెహోవా వాడుతూ వస్తూ ఉన్నారు. ఏడవ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, నీ కొరకు కేవలం గొర్రెల మందలు కూడుకొనెను, మేమోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగం కలవు, అవి నా బలిపీఠము మీద అంగీకారమును నా శృంగార మందిరమును నేను శృంగారించను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తూ ఉంది ఏంటంటే, దేవుని యొక్క మందిర ప్రాకారాలు కూడా పోల్చబడ్డాయి. దేవుని యొక్క మందిరంలో ఎవరు రావటం లేదు. ఎందుకంటే యెరూషలేముపై యుద్ధం చేసినప్పుడు దేవుని యొక్క మందిరాలు కూడా పోతబడ్డాయి, అవి పోల్చబడ్డాయి. దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నేను ఆ మందిరాన్ని తిరిగి కడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన జీవితాలు కూడా పాడైపోయిన స్థితిలో ఉన్నాయేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను కడతాను, ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను కడుతూ ఉన్నాను. దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని అంటే, నీ యొక్క నేను దేవుని యొక్క మందిరాల్ని నేను అలంకరిస్తాను. అక్కడ అనేక మంది దహన బలులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, దేవుని మన హృదయపూర్వకంగా మనం ఆహ్వానిస్తూ ఉన్నామా, లేదా మనం ఇదే చీకటిలో ఉంటూ ఉన్నామా? ఒకసారి మనం ఆయన మన జీవితం అనేది ఒక అవకాశం అనేది హృదయపూర్వకంగా మనం ఇచ్చినప్పుడు ఆయన ఒక యెరూషలేము ప్రాకారాలు మందిరాలు ఎలా పోల్చబడ్డాయో, ఆయన ఎలా తిరిగి లేపాడో, ఆయన లేపాలని కోరుతూ ఉన్నాడు. ఆయన సెలవిస్తూ ఒకే ఒక మాట, ఆ ప్రాకారంలో నేను తిరిగి లేపి పడుతూ ఉన్నాను అన్నాడు. ఈరోజు మన జీవితం పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, ఒక లోకైన అనుభవం కూడా వెళ్తూ ఉన్నప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు, ఒక్కసారి నాకు అవకాశం ఉందిగా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నేను తిరిగి లేపి పడుతూ ఉన్నాను. అప్పుడు దాకా ఒక యెరూషలేము ఎలా ఉందంటే, ఒక పాడుపడిపోయిన గృహం లాగా ఉంది. ఒక యెరూషలేము చూస్తూ ఉంటే అనేక మంది అసలు ఎవరో దర్శించే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సమయంలో దేవుడు అంటే ఉన్నాడు, నాకు ఒక అవకాశం ఇస్తే నేను తిరిగి లేపి పడుతూ ఉన్నాను. అప్పుడు అనేక మంది చోట్ల నుండి వస్తూ ఉంటారు, దేవునికి తమన బలి అర్పిస్తూ ఉంటారు. దేవుడు దాని ఒక ఉన్నతమైన దేవుడు పనికి రాని పాత్రని ఎప్పుడైతే మనం దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు ఆయన ఒక పనికి వచ్చే పాత్రగా మనిస్తూ ఉంటాడు. ఈరోజు ఆయన అడుగుతూ ఉంది ఒకటి, ఈ హృదయాన్ని నా చేతిలో పెడితే నేను దాని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఇంట్లో అధ్యాయాన్ని మనం చూసుకుంటూ ఉంటే, మేఘాలు వలె దువ్వలు గూళ్ళకు ఎగిసి వచ్చు మీరెవరు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అనేక మంది చోట్లకెళ్ళిపోయారు కదా, వారందరూ ఎగిరి రాబోచున్నారు. వారందరూ యెరూషలేము పట్టణానికి బహు సంతోషంగా ఆనందం ఇస్తూ ఒక ఇశ్రవేణుల వలె వారు ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నారు. వారందరూ రాబోచున్నారు, వారు ఒక పక్షి వలె రాబోతు విశ్రమిస్తూ ఉన్నారు. 9వ అధ్యాయాన్ని చూస్తూ ఉంటే, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించెదరు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకై దివ్య దీపము నా కొరకు కనిపెట్టుచున్నది, తరుషిషు మోడలు మొదట వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తరుషిషు అనేది దేనికి కేంద్రం అంటే, ఒక వ్యాపారానికి కేంద్రంగా ఉండుచు ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే యెరూషలేము అన్నది పోల్చబడి ఉందో, ఆ వ్యాపారాలన్నీ పక్క దేశాలకు వెళ్ళిపోయి ఉన్నాయి.
ఇప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ తప్ప వ్యవహారాలను మీ దగ్గరికి తీసుకురావచ్చున్నాం. ఈరోజు మనం దేవుని దగ్గర కోల్పోయి ఉన్నామేమో, సమస్తము దేవునికి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం లేక మనం కోల్పోయి ఉన్నామేమో. ఆయన సెలవిస్తూ ఉన్నాడు నీకు సమస్తము నేను తీసుకురాబోతున్నా, యెరూషలేము నేను ఎలా తిరిగి లేపి కట్టాను, మన జీవితాన్ని ఆయన కట్టాలని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక మనం చూస్తూ ఉంటే 10వ అధ్యాయాన్ని చూస్తూ ఉంటే అన్యులు నీ పాపారము కట్టెదరు, వారి రాజులు నీ ఉపాచారము చేయదురు. ఎలాగా నేను కోపపడి నిన్ను కొట్టి కటాక్షించి నేను జాగ్రత్త ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఎవరెవరైతే యెరూషలేము ప్రాకారాలకు వచ్చారో, ఎవరెవరైతే యెరూషలేము పైన యుద్ధం చేశారో, ఎవరెవరైతే యెరూషలేముని నాశనం చేశారో, ఎవరెవరైతే యెరూషలేము భవనాలని కూల్చుకున్నారో, దేవుడు వారి చేతే కట్టిస్తామని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరు వాడు చేశారో వారే వారితోనే కట్టిస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అన్యులని ప్రాణములు కట్టేదారు దేవుడు, ఎవరెవరైతే కూర్చారో, ఏ రాజ్యం అయితే నీ పైన యుద్ధం వచ్చినదో, ఏ రాజ్యం అయితే నిన్ను కూర్చొని నాశనం చేయాలనుకుంటున్నావు, వారందరూ మా యొక్క రాజ్యాన్ని కట్టడానికి వచ్చి ఉన్నారు. ఈరోజు ఎవరైతే మన జీవితాన్ని కూర్చోవాలనుకుంటూ ఉన్నారో, అపవారా మనుషులా ఎవరైతే నేను కోల్చాలనుకుంటూ ఉన్నానో, దేవుడు వారితో నీ యొక్క జీవితాన్ని కట్టిస్తానని సెలవిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉంటావో దేవుడు అక్కడే లేవనెత్తుతానని సెలవిస్తూ ఉన్నాడు. ఇక అన్యులు మనల్ని నుంచి అక్కడ అన్ని రూపులు చేసి ఉన్నాం, ఈశ్వరి ముఖాంతరంలో వచ్చి ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు వారే వచ్చి కట్టాలి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. 11వ అధ్యాయాన్ని మనం చూస్తుంటే నీ యొక్క జనులు బాగా తిరగబడినట్లు, వారి రాజులు చీర్సాహంతో రప్పింపబడినట్లు, నీ ద్వారము రాతి బట్టు వేయబడినవి నిత్యము తెరవబడి ఉండవు. దేవునికి స్తోత్రం. యెరూషలేము ఒక ద్వారము ఎప్పుడు తెరవబడతాను, యెరూషలేము ద్వారము ఎప్పుడు ద్వారాలని ఎప్పుడు తెరచబడుతూ ఉంటాయి. రాత్రి పగలు అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది వెలుచు ఉంటారు. యెరూషలేము ఒక భవనాన్ని నేను ఉన్నతమైన దేశంగా నిర్మించబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యెరూషలేముకి అనేక మంది రాత్రి రాబోతూ ఉన్నారు, పగల రాబోతూ ఉన్నారు. దేవుడు నిత్యము యెరూషలేము పైన తన కాంతి ఉండబోతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఆయన యెరూషలేము గౌరవించిన రోజు, యెరూషలేముకి గౌరవించిన రాజ్యాలన్నింటినీ ఆయన కూల్ చేస్తామని ఆయన సెలవిచ్చి ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశాన్నైనా చూస్తూ ఉంటే ఏ దేశమైన భయం ఉంది దేవుని యొక్క శక్తి, దాన్ని ఎవరు తలంచలేరు. అలాంటి ఒక యెరూషలేము పట్టణాన్ని దేవుడు నిర్మించి ఉన్నాడు. ఇక్కడ మన 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అనేకమైన గొప్ప గొప్ప ఒక చెక్కలు, ఒక లెబనోను చెందిన ఒక చెక్కలు దేవుని యొక్క మందిరం కట్టడానికి తీసుకొచ్చి ఉన్నారు. 14లో చూస్తూ ఉంటే యెరూషలేము ఒక ప్రాకారమును దేవుడు ఆయన ఉన్నతమైన స్థానంలో, ఏ రాజులైతే దాన్ని కూల్చారో, ఏ రాజులైతే దాన్ని పోల్చాలి, దాన్ని నాశనం చేయాలని కోరుకుంటూ ఉన్నారో, వారి చేతనే దేవుడు వారిని కట్టించి ఉన్నారు. మన 19వ అధ్యాయాన్ని మనం చూస్తుంటే ఇక మీదట పగల సూర్యుడు ప్రకాశము నీకు వెలుగుగా ఉండను, నువ్వు వెలిగించుటకై చంద్రుడు ప్రకాశించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగు, నీ దేవుడు నీకు భాషముగా ఉండను. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నిత్యమైన వెలుగు ఉండను, ఈ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటే చెప్తాం హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉంది ఒకటి, ఆయన ఇక్కడ యెషయా ప్రవక్తకు ఆయన సెలవిస్తూ ఉంది, ఒక సూర్యుడు అస్తమించబోతూ ఉంటాయి, చంద్రుడు అస్తమించబోతూ ఉంటాయి, రాజ్యాలు అంతరించబోతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను ఇచ్చే వెలుగు మీకు నిరంతరమై ఉండబోతూ ఉంది. ఆ ఒక వెలుగు సూర్యుని వలె అస్తమించబోదు, చంద్రుడి వలె అది కనుమరుగు అవ్వదు, అది ఎప్పుడు నిరంతరమైతే ఉంటూ ఉంది అని చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, ఆ వెలుగుని నువ్వు స్వీకరిస్తే, ఆ
అభిరుగుడిని ఆహ్వానిస్తే, నువ్వు దేవుని యొక్క ప్రార్థనలను జీవిస్తే, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే అని సెలవిస్తూ ఉన్నావా అని ఉండండి. నీ దుఃఖ దినము సమాప్తం అవునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ ఉంది, ఇక్కడ దుఃఖ దినము లేక చాలయ్యా, ఇక్కడ దుఃఖ దినము లేక సమాప్తం అవును. సమస్తం చేయబోతా ఉన్నా. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఒక వెలుగులో ఒక చీకటి లేకుంచున్న వ్యక్తులందరికీ దేవుడు సెలవిస్తున్నమాట, ఈ దుఃఖ దినములు సమాప్తం, ఈ యొక్క దుఃఖ దినములు ఇంకా చాలు, ఇంకా దుఃఖంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ దుఃఖ దినములు ఇంకా చాలు, ఇక్కడ వేదన కూడా వెళ్తూ ఉన్నావు, చింతపడ వెళ్తూ ఉన్నా, కుటుంబ సమస్యలు కూడా వెళ్తూ ఉన్నావు, ఇక్కడ చాలు, నీ దుఃఖ దినములు సమాప్తం అవును అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు 21వ అధ్యాయం ఆయన సెలవిస్తూ ఉంది, నీ చెరువులందరూ నీతివంతులై నన్ను నేను మహిమపరచున్నట్లు వారు నేను నోటలో కమ్ముకునుగా, నేను చేసి విని ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుని వారి ఒంటరి అయి ఉండగా 1000 మంది అవును ఎన్నికలేని వాడును బలహీనమైన చెడు యెహోవాను నేను తగిన కాలమున ఈ కార్యక్రమం ద్వారా పెట్టాను. ఇక్కడ దేవుడు ఇక్కడ యెహోవా సెలవిస్తూ ఉంది, ఒకే సెలవిస్తూ ఉంది, ఇక నీ యొక్క ఇక్కడ ఈ పాపంలో ఉన్నావా, ఈ అజ్ఞానంలో ఉన్నావా, నేను సమస్తము నూతన పరచబోతూ ఉన్నా, సమస్తము ఇక్కడికి నేను నూతనంగా ఇస్తూ ఉన్నా. దేవుడు ఒక మనిషిని ఆశీర్వాదం కాదు, 2 ఆశీర్వాదం కాదు, 3 ఆశీర్వాదం కాదు. మీరు 22వ అధ్యాయం చూస్తూ ఉంటే ఆయన సెలవిస్తూ ఉందంటే 1000 ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నారు. నువ్వు ఒకసారి ఆ వెలుగును తీసుకుంటే నీకు 1000 ఆశీర్వాదం రాబోతూ ఉంది. ఇక్కడ 22వ అధ్యాయం చూస్తే వారు ఒంటరి వాడై ఉండగా 1000 మంది అవును, 1000 మంది బలపాత్రకు వచ్చిన సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒంటరిగా ఇక ఎంతకాలం అంటూ ఉన్నావా? దేవుడు చెప్తూ ఉంది, ఒకెంత కాదు, 2 ఎంత కాదు, ఇంక 1000 ఆశీర్వాదం నేను ఇవ్వాలనుకుంటా ఉన్నా. లెమ్ము తేజరులము నా వెలుగుని ఒక చీకటి నుండి లేచి నా వెలుగు పైన ముందుకు సాగుతాను సెలవిస్తూ ఉన్నాను. ఇక చివరిగా 2 మాటలు ఇక్కడ దేవుడు చెప్తూ ఉంది, ఒకటి ఇంక నీ దుఃఖ దినాలు యొక్క సమాప్తం అవునా. నీ యొక్క దుఃఖ దినాలు నువ్వు సమాప్తం అవ్వాలంటే, నువ్వు దేవుడికి దగ్గరగా చేరాలంటే నువ్వు ప్రార్థన చేయాలన్నా. ఒకటి నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఎదగాలి అంటే, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని 1000 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేయవలసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థనతో మనం దేవుడికి మనం ముందుకు సాగుదాం. ఆయన సెలవిస్తూ ఉంది, నేను తేజలేము ఎంతకాలం అదే చీకట్లో ఉన్నాను, నేను 1000 ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాను. 1 ఇంత్ర 2 ఇంత్ర 3 ఇంత్ర కాదు 10 ఇంత్ర కాదు 1000 ఆశీర్వాదాలు దేవుడు వారిని కొన్ని ఉన్నాను. ఈరోజు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము మన దేవుడితో మనం ముందుకు సాగాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పిన మాటని మనం తుజాతంతో మనం పాటిస్తూ మనం ముందుకు సాగాలి అని సెలవిస్తూ ఉన్నాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఓపెన్ చేయండి.